రాజకీయాలు చూస్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. కొంతమంది అంటే ఎవడో కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, వీధి రౌడీలు, వీధిలో తిరిగే రౌడీలు బట్టలు ఎప్ప తీసుకొని ఏ విధంగా తిరుగుతారు, వీధిలో తిరిగే పిచ్చి కుక్కలు ఏ విధంగా వచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజల్ని కరుస్తాయో, ఈరోజున ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ ముగ్గురు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలా, రాష్ట్రంలో అరాచకం సృష్టించాలా. నిన్నగాక మనం చూసాం పవన్ కళ్యాణ్ అనేవాడికి చెప్తా ఉన్నా, ఎరా బాబు ఇదేమన్నా సినిమానా బౌన్సర్లు 100 మందిని పెట్టుకొని రిష్కొండకి వెళ్తావా, నీకేం పోయే కాలం వచ్చిందిరా బాబు. మామూలుగానే చూడొచ్చుగా, నిన్నెవడాపాడు, పనికి మారిన విధవ, 100 మంది బౌన్సర్లు కావాలా దేనికిరా, ఏం చేద్దామని అరాచకవాదులందరూ కూడా పొంగిరోరు పోయావు. చంద్రబాబు నాయుడు నీకు ఇచ్చిన రూట్ ఏంటి, నువ్వు వచ్చిందేంటి, అక్కడ అరాచకం సృష్టించాలా, ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోవాలా, చచ్చిపోతే ఆ శవాలను మోసుకొని చంద్రబాబు నాయుడు ఏ గవర్నర్ దగ్గరికో ఏ ఢిల్లీయో పోవాలా. ఎంత పనికిమాలిన వాళ్ళరా, పనికిమాలిన ఎదవల్లారా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ప్రజా సంక్షేమంలో ఏదైనా చెయ్యకపోతే కొన్ని లక్షల మంది కోట్ల మందికి మద్దతుగా ఈ రోజున ప్రతి గడపలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే, గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉంటే, ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ రాబోతా ఉంది, ఎన్నికల సీజన్ వచ్చినాయి, ఈ పిచ్చి కుక్కలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చినాయి. ఒకటే చెప్తా ఉన్నాం, అరే బేవర్స్ గాళ్ళారని ఒకటే చెప్తా ఉన్నాం, 2019లో మురిగారు పిచ్చి కుక్కలను కొట్టినట్టు మిమ్మల్ని కొట్టేశారు, మరలా 2024లో ఇదే చంద్రబాబు నాయుడిని, ఇదే పవన్ కళ్యాణ్ని, ఇదే లోకేష్ని మీరు ఏ విధంగా అయితే రోడ్ల మీదకి వచ్చి పిచ్చి కుక్కల్లాగా వాగుతూ ఉన్నారో, మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయం, మరలా మీరు హైదరాబాద్ వేరే రాష్ట్రానికి పారిపోవటం ఖాయం. ఇది రాసి పెట్టుకో, నువ్వు బౌన్సర్లు పెట్టుకున్నా, బొక్కగాళ్ళని పెట్టుకున్నా ఏం కాదురా బాబు. చంద్రబాబు నాయుడు ఏదో పీకుతానంటున్నావు, ఏం పీక్కోలేవు, నువ్వు నీ కొడుకు పీక్కోండి ఇద్దరు కలిసి. జై జగన్!